నమస్తే మమతా బెనర్జీ పాలనలోని పశ్చిమ బెంగాల్లో మరొక రాజకీయ హత్య ఎప్పటిలాగే ఇది కూడా ఆత్మహత్య అంటూ ముందుగానే మమతా అస్మదీయులైన మీడియాలో కథనాలు నడిపిస్తున్నాయి మమతా రాజ్యంలో కోర్టుల కంటే పోలీసుల కంటే మీడియా ట్రయల్లోనే అంత అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం వార్తలు ఆన్ఐర్లోకి వస్తాయంటే ఇదేనేమో అయితే ఈసారి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది సాధారణ బీజేపీ కార్యకర్త కాదు సాక్షాత్తు ఎమ్మెల్యే అందులోనూ నిమ్ వర్గానికి చెందినవారు ఇలా పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు నేతలు హోర్డింగులకు ఉరి తీయబడి ఆత్మహత్యలుగా చిత్రీకరించిన కేసులు చాలానే ఉన్నాయని బెంగాల్ పోలీసుల కవరప్తో క్లోజ్ అయిన కేసులే ఎక్కువనే విమర్శలు ఉన్నాయి అయినా మన దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైనా దళిత వర్గానికి చెందిన నేత హత్య జరిగితే అంత ఎత్తున పైకి ఎగిరి ఆ న్యూస్ను పికప్ చేసి దేశమంతా ఒక్కటి చేసే సోకాల్డ్ మీడియా ఛానల్స్ ఇప్పుడు బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ అనుమానాస్పద మృతిపై ఎందుకు మౌనం వహిస్తున్నాయి పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్లోని బిందాల్ గ్రామంలో ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ నివాసం ఉంటున్నారు ఆయన సమీపంలోని మార్కెట్లో ఆయన మెడకు ఉరివేసి చంపేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు నిజానికి దేవేంద్రనాథ్ రెండు వేల పదహారులో కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం టికెట్పై హేమతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కానీ లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన సిపిఎం పార్టీని వదిలి బీజేపీలో చేరారు ఇక అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు జూలై పన్నెండవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలతో అర్జెంటుగా మాట్లాడాలని ఇంటికి పిలిచారని అతనిది ఆత్మహత్య కాదని ఎవరో కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అటు బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యే మృతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలాగే బెంగాల్లో బీజేపీ నాయకుల హత్యలు ఆగటం లేదు అధికార టీఎంసీని కాదని బయటకు వచ్చిన ఎమ్మెల్యే హత్యకు గురయ్యాడు ఆయన బీజేపీలో చేరినందుకే ఇలా జరిగిందా అంటూ బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు అంతేకాదు అటు ఈ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధన్కర్ స్పందించారు ఈ ఉదంతం అనేక ఆరోపణలకు తావిస్తోందని హత్య చేశారన్న ఆరోపణలు వస్తున్నాయని సత్యాన్ని ఆవిష్కరించడానికి రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు బెంగాల్లో మమతా బెనర్జీకి రోజులు దగ్గర పడ్డాయని కొంతమంది స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే ఈ కేసు కూడా ఆత్మహత్య క్లోజ్ కానుందంటూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు